ఓం శ్రీమాత్రే నమః. ఏ హోమం దేనికోసం చేస్తారో తెలుసుకుందాం. గ్రహదోషాలు తొలగుటకు మరియు కార్యసిద్ధికి, ఆరోగ్యము, సర్వగ్రహ ప్రసన్నత కొరకు నవగ్రహ నక్షత్ర హోమం చేయించుకోవాలి. సంతానం కలుగుటకు సంతాన గోపాల పాశుపత రుద్ర హోమం చేసుకోవాలి. ఆయురారోగ్యములకు ఆయుష్ హోమం. అనారోగ్యం తొలగుటయే కాక దీర్ఘాయుష్ను పొందుటకు మహామృత్యుంజయ హోమం. విఘ్నములు తొలగి లక్ష్మిని పొందుటకు లక్ష్మీ గణపతి హోమం. విద్యాభివృద్ధికి సరస్వతీ హోమం. రుణబాధలు తొలగుటకు రుణ విమోచన గణపతి హోమం. మనస్పర్తలు తొలగుటకు మరియు శత్రుభేదనకు రుద్రహోమం. సకల వ్యాపార వృద్ధికి, ధన సంపాదనకు కుబేర పాశుపత హోమం. సర్వకార్యసిద్ధికి, శత్రువు మీద జయమునకు గ్రహశాంతికి చండీ హోమం. తేజస్సుకు, సర్వశత్రు జయము పొందుటకు సుదర్శన హోమం. ధన సమృద్ధికి, సుఖ సంతోషాలు పొందుటకు ధనలక్ష్మి హోమం చేసుకోవాలి.